ప్రభుత్వాలు ఆలయాల విషయంలో ధర్మకర్తలుగా ఉండాలి, అంతేగాని దోపిడీదారులుగా ఉండకూడదు. బ్రేక్ దర్శనం అనేటువంటిది అవసరమే. ఎప్పుడు అంటే విపరీతమైనటువంటి రష్ ఉండి రోజుల తరబడి బారులు తీరి ఉండాల్సిన పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో అత్యవసరంగా దర్శనం చేసుకుని వెళ్ళే విఐపీల కోసం బ్రేక్ దర్శనం అనేటువంటి సిస్టమ్ పెట్టారు. విఐపీ అవసరం, అదే సందర్భంలో వాళ్ళు కూడా భక్తులేనన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ టైం ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టి బ్రేక్ దర్శనాలు పెట్టడంలో తప్పని నేనైతే చెప్పను. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అందరూ సమానమైన అనేటువంటిది ఉంటుంది, అది నేను కాదని, కానీ ఎవరి వాదన వాళ్ళదే ఉంటుంది. అయితే అవసరం లేని చోట బ్రేక్ దర్శనం అనే పేరుతో డబ్బులు వసూలు చేయడం అవసరమా? ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. భద్రాచలంలో తాజాగా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నారట. అక్కడ ప్రధానమైనటువంటి అంశం, ఎందుకు అంత అవసరం ఇప్పుడు బ్రేక్ దర్శనం అన్నటువంటిది? సాధారణంగా బ్రేక్ దర్శనం తిరుమలలో పెట్టేటటువంటి దాంట్లో అక్కడ ఒకటి టైం, దాంతో పాటుగా ఆ టైంలోకి ఇంకెవరిని అలౌ చేయరు. వాళ్ళు మొత్తం ఆలయం మొత్తం కూడా ఉండడా తిరగడానికి అది అవకాశం ఏర్పడుతుంది. అట్లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయబోతున్నారా? ఇక్కడ ఉద్దేశం ఏంటి అసలు బ్రేక్ దర్శనం అన్నటువంటిది బయటికి వెల్లడిస్తే బాగుంటుంది.